Hi, hello, namaste. Welcome to Special Chit Chat with Streetlight Movie Team. So, ee roju manato paatu chit chat cheyadaniki our family hero Vinod Kumar garu alane mana debut Telugu lo tana debut toli parichayam avutunna mana Thanya Desai manato paatu naru. Let us talk to them. Asal Streetlight movie visheshalu ento telusukundam. Hello, ni hi, namaste sir. Namaskaram, namaskaram. Ela unnaru? So, baana, baana. సార్ తెలుగు కన్నడ మలయాళం తమిళ్ సో అన్ని స్టేట్స్ని చుట్టేస్తున్నారు అన్ని లాంగ్వేజెస్ని చుట్టేశారు సో అగైన్ కమ్బ్యాక్లా స్ట్రీట్ లైట్ అనే ఫిల్మ్తో మా ముందుకు వచ్చారు లైక్ హౌ డు యూ ఫీల్ అబౌట్ దాట్ ఐఎమ్ డూయింగ్ ఎ డిఫరెంట్ క్యారెక్టర్ స్ట్రీట్ లైట్లో స్ట్రీట్ లైట్ ఇట్ సెల్ఫ్ ఈస్ డిఫరెంట్ మూవీ ఓకే ద డైరెక్టర్ కాన్సెప్ట్ డైరెక్టర్ గారు విశ్వ గారు మళ్ళీ శ్రీనివాస్ గారు ఫస్ట్ స్టోరీ చెప్పినప్పుడే ఐఎమ్ ప్లేయింగ్ ఏ పాజిటివ్ యాజ్ వెల్ యాజ్ నెగిటివ్ రోల్ నా ఫస్ట్ పిక్చర్ మౌన పోరాటంలో కూడా నేను పాజిటివ్ అండ్ నెగిటివ్ హీరోగా వచ్చాను దిస్ ఆల్సో వెరీ సక్సెస్ నోట్ ఏమో వెరీ వెరీ సక్సెస్ ఫస్ట్ హాఫ్లో అలాగే కొంచెం డిఫరెంట్ క్యారెక్టర్ స్ట్రీట్ లైట్ అంటే నేను స్టోరీ చెప్పను ఎందుకంటే స్టోరీ చెప్తే దాని సస్పెన్స్ పోతుంది కానీ స్ట్రీట్ లైట్ అంటే ఒక స్ట్రీట్ లైట్ కింద ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆ ఇన్సిడెంట్ ఎలా జరిగింది దాని పరిణామ ప్రభావం ఒక వ్యక్తి మీద పడి అది టోటల్ స్టోరీ అలా అలా వెళ్ళిపోయి దాని తర్వాత హీరోని మన తాన్యా దేశాయి బొమ్మే నుంచి వచ్చి అది ఎలా సాల్వ్ అవుతుంది ఆ పిక్చర్లో మళ్ళీ దానికి ప్యాడింగ్ అన్ని క్యారెక్టర్స్ మెయిన్ మెయిన్ క్యారెక్టర్స్లో ఉన్నారు సో ఇలాగే దిస్ ఈజ్ టోటలీ సస్పెన్స్ మూవీ సస్పెన్స్ థ్రిల్లర్ మళ్ళీ ఒక వెరీ ఇంట్రెస్టింగ్ అంటే మన ఒక నేను ఒక కాప్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నా బట్ కాప్లోనే నా నెగటివిటీ కూడా ఉంటుంది అలాంటి క్యారెక్టర్ ఓకే సో కాప్స్ లో కూడా కొంతమందికి గ్రే షేడ్స్ మనం చూస్తూ ఉంటాం జనరల్ గా న్యూస్ లో అట్లా సో సో అలాంటి క్యారెక్టర్ ని డైరెక్టర్ గారు మీకు నెరేట్ చేసినప్పుడు విశ్వ గారు స్టోరీని లైక్ ఎవరి దగ్గరైనా ఇన్స్పిరేషన్ తీసుకున్నారా అంటే ఆల్రెడీ స్ట్రీట్ లైట్స్ లో ఇలాంటివి జరుగుతున్నాయి సో అలాంటి అసాంఘిక కార్యకలాపాలని మేము చిత్రించడం జరిగింది అని చెప్పున్నారు సో ఎవరైనా ఇన్స్పిరేషన్ తీసుకొని స్టోరీ రాశానని మీకు చెప్పారు అంటే ఇన్స్పిరేషన్ డైరెక్టర్ గారు స్టోరీ చెప్పినప్పుడు చాలా చెప్పారు డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్లో చెప్పారు కానీ నాకు ఆ క్యారెక్టర్ మీద బాగా ఇంట్రెస్ట్ కలిగింది యాక్చువల్లీ ఇట్ ఈస్ టోటల్లీ మనం అన్ని ప్లే చేస్తాం కాపు కాకి వేసుకొని ఆహు అది అది అలాంటి క్యారెక్టర్ కాదు ఇది ఇది ఈ ఈ మనుషులే ఉన్న అప్ అండ్ డౌన్ ఏంటి ఆడ షేడ్ ఏంటి ఆడ మెంటాలిటీ ఏంటి ఆ క్యారెక్టర్ ఏంటి అలా 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 వస్తుంది అది సో సిచ్యువేషన్ కి తగ్గట్టు మీలో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వన్ మోర్ థింగ్ ఐ కెన్ టెల్ యు స్ట్రీట్ లైట్ ఇస్ ఎ వెరీ హాట్ మూవీ ఆల్సో వెరీ హాట్ మూవీ తన్యా ప్లేడ్ ఎ వెరీ హాట్ క్యారెక్టర్ సో డెఫినెట్లీ ఇట్ విల్ బి వెరీ గుడ్ మూవీ ఫర్ యంగ్స్టర్స్ ఈవెన్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చూడొచ్చు ఎందుకంటే దీనిలో థ్రిల్ ఉంది ఒక అమ్మాయి తన రివెంజ్ ఎలా తీసుకుంటుంది ఫైనల్లీ అదంతా బాగా దానికి స్ట్రీట్ లైట్ ఒక స్ట్రీట్ లైట్ కింద జరిగిన ఇన్సిడెంట్ ఈజ్ ఎ మేజర్ ఇన్సిడెంట్ సో దాన్ని బట్టి ఆ పిక్చర్ అలా ఫ్లోలో పోయి అన్ని క్యారెక్టర్లు దానికి సపోర్టింగ్ ప్యాడింగ్ అదంతా ఉంది సో డెఫినెట్లీ మంచిగా వస్తుందని అనుకుంటా వచ్చిందని ప్రొడ్యూసర్ చెప్పారు డైరెక్టర్ గారు కూడా బాగా ఇంట్రెస్టింగ్ తెలిసి బట్ మేజర్ ఏంటంటే ఈ పిక్చర్ డే కాదు టోటల్ నైట్ షూట్ చేశారు ఎక్కువ ఐ థింక్ మోస్ట్లీ 80% నైట్ షూట్ అయింది అది కూడా అన్ని మేజర్ ఎక్కడక్కడ లొకేషన్ కాదు ఒకే స్ట్రీట్ లైట్ కింద చాలా మంచిగా అరేంజ్ చేశారు ఒక స్టేడియం లోపల సిటీలోనే ఒక స్టేడియం లోపల ఆ స్ట్రీట్ లైట్ దానికి ఒక రోడ్స్ అటు ఇటు అపార్ట్మెంట్స్ అది ఇది దానిలో వచ్చే క్యారెక్టర్ ఇంక్లూడింగ్ ఒక బస్ స్టాప్ దాని దగ్గర చాలా బాగుంది మీరు పోస్టర్లన్నీ చూడొచ్చు చూస్తేనే మీకు కనబడుతుంది సేమ్ యాజ్ ఇట్ ఈస్ రైట్ రైట్ సో తన్యా లైక్ తెలుగులో డెబ్యూ ఫిల్మ్ కదా స్ట్రీట్ లైట్ ఓకే సో ఎప్పుడైనా అనుకున్నారా లైక్ ఇలాంటి ఫిల్మ్తో తెలుగులోకి రావాలి అని సో ఆల్రెడీ యూ ప్లేడ్ ఇన్ హిందీ
Yes, I've done one Hindi web series. I've done Tamil web series as well. This is my first debut film here, and I'm very happy so to work with Vinod. అండ్ కొన్ని కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా, ఇలాంటి ఫిల్మ్స్ చేయాలి ఆర్ ఎల్స్ ఇలాంటి కోస్టార్స్తో వర్క్ చేయాలి అని. స్ట్రీట్ లైట్ మీ ఎక్స్పెక్టేషన్కి రీచ్ అయిందా? ఎక్స్పెక్టేషన్స్ వాజ్ లైక్ ద వే సర్ సెడ్ ద మూవీ వాజ్ వెరీ ద ఫిల్మ్ ఇస్ గుడ్, ద సబ్జెక్ట్ ఇస్ గుడ్ అండ్ ఇట్స్ అ వెరీ మచ్ యూత్ బేస్డ్ ఫిల్మ్ అండ్ పీపుల్ కెన్ వాచ్ ఇట్ విత్ ద ఫ్యామిలీ ఆల్సో. So my expectation was very good and it was good for me also. She was totally involved. అంటే ఈ అమ్మాయి, నేను దాదాపు ఒక 15 డేస్ షూట్ చేశాను నైట్. ఈ అమ్మాయి టోటలీ బాంబే నుంచి వచ్చిందని కాదు, ఆ క్యారెక్టర్లో బాగా ఇన్వాల్వ్ అయి చేసింది ఈ అమ్మాయి. షీ డిడ్ మేజర్ దిస్ థింగ్. ఓకే, సో పోస్టర్స్ లో ఎక్కడ చూసినా కూడా తనే కనిపిస్తుంది. సో యు ప్లేడ్ ఏ ఇంటెన్స్ రోల్ అండ్ ఒక రివెంజ్ కూడా. ఇట్స్ లైక్ సర్ సైడ్ ఇట్స్ అ సస్పెన్స్ రివెంజ్ థ్రిల్లర్ ఫిల్మ్. యా, మర్డర్ మిస్టరీ. మర్డర్ మిస్టరీ, యా. సో ఐ యామ్ ప్లేయింగ్ టూ కైండ్ ఆఫ్ రోల్. వన్ ఇస్ వెరీ అ గర్ల్, లైక్ షీ ఇస్ వెరీ రెబెల్ కైండ్ ఆఫ్ గర్ల్, అండ్ అనదర్ ఇస్ వెరీ సఫిస్టికేటెడ్ కైండ్ ఆఫ్ గర్ల్. సో మీలో కూడా రెండు మూడు షేడ్స్ కనిపిస్తాయి. ఐ థింక్ ఆ థ్రిల్లింగ్ పార్ట్ అంతా కూడా మీ మీదే డిపెండ్ అయి ఉంటుంది ఏమో కదా. హవ్ యూ డిపెండ్ ఆన్ మీ అండ్ సార్ సార్ యా టోటలీ ఇట్స్ డిపెండ్ ఆన్ సార్ అండ్ ఓకే ఇట్స్ అ క్లైమాక్స్ గుడ్ ఓకే ఫుల్ ఆఫ్ సస్పెన్స్. సో అండ్ స్ట్రీట్ లైట్స్ కోసం ఒక భారీ సెట్ వేయడం జరిగింది అని చెప్తున్నారు. మంచి మంచి సెట్. అంటే ఐ డోంట్ సే ఇట్ ఇస్ ఎ వెరీ బిగ్ బడ్జెట్ మూవీ, ఇట్స్ ఎ స్మాల్ బడ్జెట్ పిక్చర్, బట్ ఈ పిక్చర్కి ఈ సబ్జెక్ట్కి ఇంతే బడ్జెట్ కావాలి. దానికన్నా ఎక్కువ చేస్తే కూడా అది ఇదవుతుంది, బట్ సబ్జెక్ట్కి దెబ్బతింటుంది. దానివల్ల డెఫినెట్లీ ఇట్ ఇస్ ఎంత కావాలో అంత ఖర్చు పెట్టి ఎవరెవరని పెట్టుకోవాలి వాళ్ళని పెట్టుకొని ప్రొడ్యూసర్ గారు శ్రీనివాస్ గారు మళ్ళీ డైరెక్టర్ విశ్వ గారు మంచి ప్లాన్, అలాగే కెమెరామ్యాన్ ఎస్పెషల్లీ ఐ వాంట్ టు అప్రిషియేట్ ద కెమెరా వర్క్ రవి గారు చాలా బాగా ఎక్స్ట్రాడినరీ. నేను కొన్ని చూశాను, చూస్తే ఈవెన్ ట్రైలర్ చూస్తేనే మనకు తెలిసిపోతుంది దిస్ ఇస్ అ లైటింగ్ ఈజ్ ఎ డిఫరెంట్ స్కీమ్ అండ్ టోటలీ ఐ కెన్ టెల్ యూ దిస్ మూవీ ఇస్ 90% కెమెరా మీద కూడా డిపెండ్ అవుతుంది. అండ్ నైట్ కూడా షూట్ కాబట్టి లైక్ ఓవరాల్ ఫిల్మ్ లైక్ వన్ డే స్టోరీ, వన్ నైట్ స్టోరీ, వన్ నైట్ స్టోరీ ఇన్సిడెంట్. బట్ మేము వన్ నైట్ లో ఫినిష్ చేయలేదు పిక్చర్, ఆల్మోస్ట్ 25 డేస్, 30 డేస్ వర్క్ అయింది. డైలీ నైట్ వర్క్ చేయడం, పగలు పడుకోవడం. నేను ఎప్పుడూ వస్తే షర్టుకు వస్తే ఈ అమ్మాయి బియర్ బాటిల్ చేతిలో పట్టుకొని రైన్స్ అది ఇది అమ్మాయి, నాకే మతిపోయి ఉంటుంది. ఇది ఇన్ని రోజులు ఇంత స్పిరిట్ లో చేయాలంటే ఫస్ట్ పిక్చర్ అందరూ చేస్తారు, బట్ ఆ అల్టిమేట్ 100% తనియా. సో తనియా లైక్ వినోద్ గారితో యాక్ట్ చేయడం, ఇంకా మనకి కోస్టార్స్ ఉన్నారు లైక్ ప్యాడింగ్ ఆర్టిస్టులు ఉన్నారు ధనరాజ్ గారు వాళ్ళు, సో వాళ్ళతో వర్క్ చేయడం ఎలా అనిపించింది? ఎవ్రీ లైక్ ధనరాజ్ గారు అండ్ చిత్రం చేను దే వర్ వెరీ అమేజింగ్ అండ్ సూపర్ సపోర్టివ్. లైక్ ఐ హ్యాడ్ మోస్ట్ ఆఫ్ ద సీన్ విత్ వినోద్ సార్, సో వర్కింగ్ విత్ హిమ్ ఇస్ లైక్ డ్రీమ్ కమ్ ట్రూ తెలుగు ఇండస్ట్రీ. ఇట్స్ అమేజింగ్. యా, అండ్ హి హెల్ప్డ్ మీ అ లాట్ విత్ ద డైలాగ్స్ అండ్ ఎవ్రీథింగ్. సో వినోద్ సార్ ప్రీవియస్ ఫిల్మ్స్ చూసారా? I never saw, but sir told me and Srinivas sir told me I'd seen one film like after the street light. Oh, which film and you saw? I don't remember the name, but one with Ravina Tandon. Okay, okay. Yeah. Or that is Ratasarathi. Yeah. Okay. The famous song. Oh, yeah, yeah. Okay, so edaina difference kanipinchinda sir lo appadiki ippadiki aina mannerism lo gaani style of action lo gaani? Sir ka style vaise hi, I think the old style here also, his personality and everything. Yeah. But యా ఓకే సార్, యాజ్ అ ఫ్యామిలీ హీరోగా మాకు అందరికీ గుర్తుండిపోయారు అండ్ కమ్బ్యాక్ మరి మామూలుగా హిట్ చేయట్లేదు, థియేటర్స్ని కొంచెం గట్టిగానే హిట్ చేస్తున్నారు. అండ్ వాట్ యు సే, ఇది ఎంతవరకు మీకు వర్కౌట్ అవుతుంది? ఐ డూ యాక్చువల్లీ ఐ డూ ఆల్ బడ్జెటెడ్ పిక్చర్స్ నౌ, నాట్ ఏ బిగ్ డైరెక్టర్స్ పిక్చర్, బిగ్ ప్రొడక్షన్స్ పిక్చర్. ఇప్పుడు మా ఇంకొక పిక్చర్ బుల్లెట్ సత్య అని ఒకటి చేశాను, దానిలో కూడా మంచి నెగటివ్ క్యారెక్టర్ చేశాను. ఓకే. అండ్ ఇప్పుడు మా మళ్ళీ రౌడీ గారి ఇంట్లో రౌడిజం అనే ఒక పిక్చర్, అది కూడా మళ్ళీ ఐ డూ వన్ మూవీ విత్ శివరాజ్ కుమార్ ఇన్ కన్నడ ఆల్సో. అండ్ డిఫరెంట్ క్యారెక్టర్ చేస్తూనే ఉంటా. ఈవెన్ ఐ డూ వన్ నౌ స్టార్టెడ్ వన్ వెబ్ సిరీస్,
డైరెక్టర్ క్రిష్ గారు ప్రొడక్షన్ అది కూడా చేస్తున్నారు. సో టోటలీ వచ్చిన మంచి రోల్స్ అన్ని చేస్తూనే ఉంటా, బట్ లుకింగ్ ఫర్ ఎ బిగ్ బ్రేక్ దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. బట్ ఎప్పుడు వస్తుందంటే మంచి సక్సెస్ క్యారెక్టర్ ఒకటే మీరు చేసి అందరితో మనం ఆడియన్స్తో మన ఒక వినోద్ కుమార్ వేయించాడు మంచి మళ్ళీ క్యారెక్టర్ చేశాడు అప్పుడే మనకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ఇట్. ఓకే. సో వన్ నైట్ స్టోరీ అంటే సో ఆల్ మొత్తం స్కెడ్యూల్స్ అన్నీ కూడా మీకు నైట్ స్కెడ్యూల్స్ అయి ఉండి ఉంటాయి. సో డెఫినెట్గా నాకు డే షూట్స్ ఏమైనా ఉన్నాయా? డే షూట్స్ ఇండోర్ డే షూట్స్ చేశారు వాళ్ళు. ఇండోర్ అంతా డే షూట్స్ బిగ్ హౌస్ సీన్స్ అదే ఇదంతా బట్ నాట్ మేజర్లీ 2-3 డేస్ చేశారు అంతే. ఓకే. సో ఎలా అనిపించింది లైక్ నైట్ టైం అంటే ఒక మాక్సిమం ఒక ఫిల్మ్లో ఒక 10 డేస్ 1 వీక్ అట్లా నైట్ స్కెడ్యూల్స్ ఉంటాయి. అలవాటు పడింది అబ్రాడ్ పోతే 2-3 డేస్ పడుకోండు మళ్ళీ రెడీ అవుతావు. అలాగే ఇక్కడ కూడా 2-3 డేస్ కష్టం మళ్ళీ రెగ్యులర్ అయిపోయింది అది. బట్ నైట్ ఈస్ ఆల్వేస్ గుడ్ ఫర్ షూట్ మీకు ఏం ప్రాబ్లం లేదు డిస్టర్బెన్స్ లేదు ఓన్లీ అండ్ ఈ కరోనా టైం అది ఎస్పెషల్లీ కరోనా టైంలో ఈ కష్టకాలంలో కూడా అండ్ ఫస్ట్ వేవ్ తర్వాత షూట్ చేస్తున్నారు కదా లైక్ ప్రికాషన్స్ తీసుకొని భయం అనిపించలేదు సార్? ఏం భయం అంటే మనం కొంచెం దగ్గర వెళ్ళకూడదు అందరూ కేరళ మాస్క్ తీసుకేసుకొని అదే ఇది. సో తన్యా యూజువల్గా ఒక రివెంజ్ స్టోరీ అంటే డెఫినెట్గా అందులో మీ క్యారెక్టర్ వచ్చి చాలా కాన్ఫిడెంట్ అండ్ స్ట్రాంగ్ విమెన్ అయి ఉంటుంది. సో అది మీ రియల్ లైఫ్కి ఎంతవరకు రిలేటబుల్గా ఉంటుంది అండ్ ఏమైనా మీ ట్రేసెస్ కనిపిస్తాయా మీ ఒరిజినల్ లైఫ్ ట్రేసెస్? వెరీ మచ్ రిలేటబుల్ ఐ థింక్. ఐఎమ్ లైక్ దిస్ గర్ల్ హూస్ ప్లేయింగ్ దిస్ గర్. I'm the same character in real life also. Very okay. confident, very rebel kind of girl. Okay. So that's why I was very much connected with my character. The moment sir narrated me the story, I said, yes, I'll do it. Yeah. Okay, chappara, like this character is connected to me personally. Connected to me as in like the girl is very, she doesn't care about anyone. Right. She does what she wanted to do. And so I am the same girl in person also. Yeah, very much confident. Okay. Yeah. And very bold. Bold. ఐ థింక్ మీరు సెట్ లోకి రావడం రావడమే సార్ రాగానే లైక్ మీరు యూ విల్ ఫైట్ ఆల్సో. సో ఇన్ దట్ వే ద ఫిల్మ్ అండ్ మై క్యారెక్టర్ ఇస్ వెరీ బోల్డ్ అండ్ పర్సనలీ ఆల్సో ఐ యామ్ వెరీ బోల్డ్. ఓకే సార్. లైక్ డిషమ్ సీన్స్ ఆ అమ్మాయి ఫైట్ చేయడం అనేది చాలా తక్కువ సినిమాల్లో ఉంటుంది. సో మీరు చూసారా ఫైటింగ్ సీన్స్? చాలా బాగా ఈ బియర్ సీన్ అంటే బియర్ తాగేది అది వెరీ ఏమంటారంటే ఇట్ ఈస్ నాట్ ఏ బిగ్ ఫైట్ చైనీస్ ఫైట్ న్యాచురల్ ఫైట్ లాగానే అబ్బాయిలు వస్తారు స్ట్రీట్ లైట్ కింద బస్ స్టాప్ కింద ఏమైనా మీకు ఇన్సిడెంట్ అలా జరిగింది అనుకోండి అప్పుడు బోల్డ్గా మాట్లాడే లేడీస్ ఉంటారు వాయిస్తో మాట్లాడే అలాంటి క్యారెక్టర్ అమ్మాయి. ఓకే. సో మీరు ఎప్పుడన్నా ఫేస్ చేశారా లైక్ అమ్మాయిలకి ఏదైనా యాజ్ ఎ గర్ల్ ఏదైనా ఒక సిచ్యువేషన్ భయపడే సిచ్యువేషన్ సంథింగ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ నౌ టు మీ ఈ పాయింట్ ఆఫ్ టైంలో కొంచెం స్కారీగా అనిపించడం కానీ ఎవరైనా అటాక్ చేస్తారేమో అనిపించడం కానీ లైక్ ఎనీ సచ్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ యూ ఫేస్డ్ ఇన్ యువర్ లైఫ్? ఆల్రెడీ మీ గురించి తెలిసే ఉండి ఉంటుంది తిరగదీస్తుంది అమ్మాయి అనుకుంటుంటారు. ఓకే. సో ఎలా అనిపించింది తెలుగు పీపుల్ ఎలా అనిపించారు తెలుగు అక్కడ క్రూ ఎలా అనిపించారు? ఓకే. సో తెలుగు కల్చర్ ట్రెడిషన్స్ అవి ఏమన్నా తెలుసుకున్నారా లైక్ ఇలా ఉంటుంది డ్రెస్సింగ్ స్టైల్ ఇలా ఉంటుంది? ఐ యామ్ నాట్ వెరీ మచ్ అవేర్ విత్ దట్ బట్ యు నో ఐ యామ్ ట్రైయింగ్ టు విత్ మై ఫస్ట్ ఫిల్మ్ ఇట్స్ మై డెబ్యూ ఫిల్మ్ సో ఐ యామ్ ట్రైయింగ్ టు డు ఇట్ స్లోలీ స్లోలీ. ఓకే. యా బట్ ఐ లవ్ ది కల్చర్ ఇన్ ఇట్. ఓకే. సో ఒక్కొక్క తమిళ కల్చర్ సౌత్ కల్చర్ యా విచ్ కల్చర్ యు లైక్ ది మోస్ట్? Of course, it's an annoying question, but I won't. Indian culture.
మిక్స్ ఇండియన్ కల్చర్ సౌత్ అండ్ నార్త్. ఓకే సార్, మీకు ఇక్కడ కంఫర్టబుల్ గా అనిపించింది ఏ లాంగ్వేజ్ లో మీకు కంఫర్టబుల్ గా? మోస్ట్లీ ఐ డిడ్ మేజర్ తెలుగు అండి. ఐ డిడ్ మోర్ దెన్ 120 పిక్చర్స్ తెలుగులో. So you got Nandi Award for yeah, film I got picture. For Nandi Award for first Monoporatam and second best actor for Mama Gar that time. Okay. And newcomer in another movie, some movie I got. So మళ్ళీ మేము నెక్స్ట్ ఫిల్మ్స్ లో అలాంటివి ఏమైనా చూడొచ్చా యాజ్ ఎ ఫ్యామిలీ హీరోగా? అలా అంటే ఇప్పుడు చెప్తున్నారు లైక్ గ్రే షేడ్స్ చేస్తున్నాను అని. అఫ్ కోర్స్ వీఆర్ సో మచ్ ఇంట్రెస్టెడ్ టు సీ యూ ఇన్ గ్రే షేడ్స్, ఎందుకంటే ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ఎ ఆపర్చునిటీ టు గెట్ ఎ రోల్ లైక్ దాట్ యాక్చువల్లీ. ఓకే, ఇఫ్ ఐ గెట్ ఎ రోల్ లైక్ దాట్ యూ కెన్ సీ మీ లైక్ దాట్. ఓకే, సో తెలుగు హీరోస్లో మీకు ఇష్టమైన హీరో తెలుగు హీరోస్ ఎవరెవరు తెలుసా లేటెస్ట్గా ఉన్న వాళ్ళు? ఎన్టీఆర్, మహేష్ బాబు, లైక్ ఎవరు మీకు బాగా ఇష్టం, లైక్ కళ్ళతో కట్టి పడేస్తున్నారు దిస్ ఫెలోస్? ఐ వాచ్డ్ అ లాట్ ఆఫ్ ఫిల్మ్స్ ఆఫ్ ద అల్లు అర్జున్ అండ్ నాగార్జున సార్. ఐ లవ్ హిమ్. లైక్ ఐ స్టార్టెడ్ వాచింగ్ హీస్ ఫిల్మ్ ఓన్లీ. ఐ ఫస్ట్ మూవీ ఐ వాచ్ దట్ ఆయిషా టాకీ అల్లు అర్జున్ అండ్ సూపర్, దట్ ఫిల్మ్ ఐ వాచ్డ్. And then from then I watched Indra. Okay. So I now I like Pawan Kalyan and Allu Arjun. I'm biggest fan of Allu Arjun. Yeah, okay. Yeah. So ee younger generation lo meeku evaru baaga nachutaru, like every style? All the people, all the people. Everybody got their own different styles. Yeah. Prabhas oka style, Allu Arjun oka style, Pawan Kalyan garu oka style, kontamandi versatile ga anipistaru kada. Ah, different. ఒక్కొక్క క్యారెక్టర్ డిపెండ్స్ అపాన్ రియలీ ద వాట్ క్యారెక్టర్ దే ప్లే. ఇప్పుడు చాలా పిక్చర్లు బాహుబలి మ్యాచో ప్రభాస్, మహేష్ బాబు, ఎవ్రీబడి ప్లేస్ ఎ డిఫరెంట్ క్యారెక్టర్. ఐ లైక్ టోటలీ ఐ లైక్ ద వే దే డూ ద డిఫరెంట్ కైండ్ ఆఫ్ మూవీస్ క్యారెక్టర్స్ మూవీస్. ఇప్పుడు ఒక మూవీకి ఇంకొక మూవీకి సంబంధం ఉండదు. ఇప్పుడు మహేష్ బాబు గారు పోకిరి చేశారు, అప్పుడు సెన్సేషనల్ హిట్. బట్ అదే క్యారెక్టర్ ఇప్పుడు డిఫరెంట్ చేస్తారు. అతను అవునా, అదే లైక్ దాట్. ఐ సీ ఆల్ ద మూవీస్, తెలుగు మూవీస్. ఐ లైక్ ఆల్ ద మూవీస్. ఈవెన్ ఐ వాచ్ హిందీ మూవీస్, ఈవెన్ కన్నడ మూవీస్, ఆల్ సౌత్ ఇండియన్, టోటల్లీ ఇండియన్ మూవీస్. ఐ వాచ్ ఆల్ ద మూవీస్. ఓకే, అండ్ బికాస్ మన ఆర్టిస్ట్ కి షూటింగ్ లేకపోతే ఎక్కువ లైక్ విల్ వాచ్ మూవీస్ డెఫినెట్లీ. ఇప్పుడు అన్ని నెట్ఫ్లిక్స్ అది ఇది సీరియల్స్ అది సిరీస్ ఒకసారి అండ్ ఎవ్రీథింగ్ ఈస్ ఆన్ ద హ్యాండ్ ఓన్లీ ఇప్పుడు మొబైల్. సో ఎక్కడ కూర్చుంటే కూడా టక్ 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 హ్యాబిట్ వాచ్ మూవీస్, గో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లేదా. సో అండ్ అప్పటికి ఇప్పటికీ కూడా చాలా మారైంది రిగార్డింగ్ టేకింగ్ కావచ్చు, సినిమాటోగ్రఫీ కావచ్చు. సో వాళ్ళ స్టైల్ కావచ్చు, హీరో హీరోయిన్స్ ఉండే విధానం కావచ్చు, లైక్ ఇండస్ట్రీ హ్యావ్ గాట్ చేంజ్డ్ ఎ లాట్. అందులో మీకు ఎలా కనిపిస్తుంది, పాజిటివ్గా అనిపిస్తుందా ఈ చేంజ్ అనేది, లేదు ఇంకొంచెం చేంజెస్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుందా? సీ ఐ కెన్ టెల్ యు ద డిఫరెన్స్. I joined movies in 86. Okay. 86 unna camera ippudu ledhu, ippudu vere na ippudu. Right. And budget kuda technology and digital motto digital meeku em kavalante kuda you can everything is digital, everything. Right. అండ్ ఇక్కడనే కూర్చొని నయాగర ఫాల్స్ బ్యాక్గ్రౌండ్ చూపించవచ్చు, అప్పుడు అది అక్కడ వెళ్ళాలి చూపించడానికి. సో దట్స్ టోటల్లీ రివర్స్ బట్ వర్కింగ్ స్టైల్. బట్ వెన్ యూ కమ్ టు ద సెట్, ఆ వర్కింగ్, అక్కడ కూర్చొని ఆ సోషలైజేషన్, దట్ ఈస్ ఎవ్రీ టైమ్ సేమ్ పీపుల్. యు ఫెల్ ద సేమ్? బట్ లిటిల్ బిట్ changes are there, modernity is there, but right. ఆ పాతది పాత అప్పుడు మాకు క్యారవాన్ లేదు, ఇప్పుడు ఇప్పుడు వస్తేనే సరే మీ క్యారవాన్ అంట, అవునా కదా, అలా అలా అయిపోయింది. టోటలీ వర్కింగ్ స్టైల్ ఆల్సో చేంజ్, బట్ సేమ్ పర్సన్స్, సేమ్ యాటిట్యూడ్, సేమ్ సోషలైజేషన్, ఎవ్రీవర్క్, సేమ్ వర్క్. ఓకే,
సేమ్ డైలాగ్స్ సేమ్ కెమెరా అండ్ బడ్జెట్ కూడా అంతకంతకి పెరిగిపోతూ ఉంది. బడ్జెట్ ఇస్ భారీ బడ్జెట్స్ అనేటివి ఇప్పుడు కామన్ అయిపోయాయి. అప్పుడు ఒకటి రెండు సార్లు అట్లా జరిగి ఉండేది, బట్ ఇప్పుడు క్వైట్ కామన్, ఎవ్రీ ఫిల్మ్ కి అదే జరుగుతుంది. సో బడ్జెట్ ఇస్ బికమ్ ఎ కాంపిటీషన్ రైట్ దెన్ ద డేస్ నెంబర్ ఆఫ్ డేస్ ఆర్ దట్ ఇస్ దేర్ బికాజ్ దే హావ్ టు మెయింటైన్ దేర్ ఐ అప్రిషియేట్ దట్ యాక్చువల్లీ ఓకే ఇట్ ఇస్ నాట్ ఈ హీరోకి ఇంత బడ్జెట్ ఈ హీరో ఎవ్రీబడీస్ బడ్జెట్ డిపెండ్స్ అపాన్ ద బిజినెస్ దట్ ఈస్ మన మేము మాట్లాడకూడదు దాని గురించి దట్ ఈస్ ప్రొడ్యూసర్స్ ఎక్స్పెక్ట్ డైరెక్టర్స్ ఎక్స్పెక్ట్ బట్ మేము వాట్ వీ హ్యావ్ టు థింక్ అప్ అవర్ క్యారెక్టర్స్ దట్ ఈస్ మై ప్రయారిటీ ఓకే సో తనియా సో ఫస్ట్ డెబ్యూ ఫిల్మ్తో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి వస్తున్నారు లైక్ మా ఆడియన్స్కి ఏం చెప్తారు Anything you want to tell to our youth audience or I just want to say that this is my first film. I want everyone like you people to accept me and watch the film and tell your truly and nice reviews. Like I'm waiting for that. And rest the film will say. I cannot say anything right now, but I just want that people should accept me. ఓకే సో ఒకసారి మీరు అందరికీ నమస్కారం అని చెప్పేస్తే వాళ్ళు గాడ్ బ్లెస్ యూ అనేస్తారు. అందరికీ నమస్కారం. ఓకే ఓకే సో నెక్స్ట్ సినిమాకి ఇంకా మంచి తెలుగులో మీ డబ్బింగ్ మీరే చెప్పుకున్నారు ఈ ఫిల్మ్కి? Okay. No, this film definitely. Okay. Producer is planning with the Hindi also release. Ah, yeah, it is a dual language film, yeah, right? Yeah. Right. So she told dubbing for Hindi. Acha, acha. Okay, okay. సో తనియా మాలో కలిసిపోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ వెల్కమ్ టు తెలుగు ఇండస్ట్రీ సార్, వెల్కమ్ బ్యాక్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో కమ్ బ్యాక్, మంచి ర్యాపిడ్ ఫైర్లో ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ యువర్ టైం.